చీర కొనుక్కోమన్నారా, నేను వెళ్ళి అడిగితే వేరే వాళ్ళకైతే 500, నీకైతే 390 అన్నది. సరే బాగానే ఉంది కదా అని 3 చీరలు తెచ్చేసుకున్నాను. ఈ రోజు 90 రూపాయలు ఇవ్వడానికి వెళ్తే 3 చీరలు 90 రూపాయలు కాదే, ఒక చీర 390 ఏ తింగరదానా అన్నంత. అలే అమ్మా. ఆ చెప్పు బిడ్డ. కూరల ఉప్పు ఎంత వేయాలి? నీ మొగుడు నిన్న మంచిగా చూసుకుండనుకో చిటికడై, అదే ఒకవేళ మంచిగా చూసుకోలేదనుకో పిడికడై. స్టవ్ మీద పాలు పెట్టినా, పొంగేటప్పుడు కొంచెం సిమ్ లో పెట్టు, బయట పని ఉన్నది వెళ్తాను. అమ్మా, సిమ్ 1 లో పెట్టనా సిమ్ 2 లో పెట్టనా? ఫోన్ తీస్తో పొయ్యిలో పెట్టరా? ఆ ఆకలేస్తుంది మా. చెప్పునానా ఏం కావాలి? వేడివేడిగా తిందాం. సాంబార్, చికెన్ పులుసు, కొబ్బరి అన్నం, రైతా, లాస్ట్ లో గడ్డ పెరుగు, పెద్ద బ్యాడ్ చట్నీ. ఇదిగో అన్ని ఆర్డర్ పెట్టేశాను, డెలివరీ బాయ్ కాల్ చేస్తే అడ్రస్. అదైతే నువ్వు వండే దాంట్లో బిడ్డ పిచ్చావుగా. సోది నాకు వండి రాదే, రాదంటే ఇప్పుడే నేర్చుకుని ఉంటే మీ దగ్గర ఇలాంటి మాటలు పడే అవసరం వచ్చింది. ఏమండి, నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, భార్యని అర్ధాంగి అని ఎందుకంటారు? ఏముంది, భర్తను సగం మాత్రమే అర్థం చేసుకుని అతడి అర్ధ జీవితం బుర్రపాటు చేస్తుంది కాబట్టి. ఇల్లు భద్రంగా ఉండాలి అంటే తలుపుకు తాళం వేస్తాం, అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నోటికి తాళం వెయ్యాలి. రే సాయి, శీతాకాలం కదా, ముఖం పగిలిపోతుందిరా, ఏం వాడితే మంచిదంటావు? 2 kg నాగార్జున సిమెంట్ వాడు, దృఢంగా ఉంటది. నాగార్జున సిమెంట్ వాడు, దృఢంగా ఉంటది. సల్మా, చైనా వాళ్ళు తెలివైన వాళ్ళ, మన ఇండియా వాళ్ళు తెలివైన వాళ్ళ? మన ఇండియా వాళ్ళే తెలివైన వాళ్ళు. ఎలా? ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దగ్గర చైనా అతను, ఇండియా అతను కూర్చున్నారు. చైనా అతని చేతి మీద దాము వాలింది, అతను కొట్టి దాన్ని తినేశాడు. మన ఇండియా అతని చేతి మీద దాము వాలింది, కానీ దాన్ని తీసుకెళ్లి చైనా వాడికి అమ్మేశాడు. ఏమో నీకెన్నిసార్లు చెప్పాలి, ఫోన్ చూస్తూ వంట చేయొద్దని. ఏంటి, రసంలో ఉప్పు లేదు, కారం లేదు, చింతపండు లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నం తినేటప్పుడు ఫోన్ చూడొద్దని, రసం కొన్ని నీళ్ళు వేసుకుని తినేస్తున్నారు. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అనుకునే లోపే అందమైన చేత కుక్క చిలుకలాగా మారుతుంది. అలాగే మనిషి జీవితం కూడా కష్టాలు వచ్చినప్పుడు కొంచెం ఓపిక పడితే కొత్త జీవితం మొదలవుతుంది. ఆంటీ, మామ కారం అంటే ఏమన్నారు? ఆడించిన కారం లేదు, ప్యాకెట్ కారం ఉంది, పర్లేదా? ఆ పర్లేదు ఆంటీ. ఎదురుకోట్లు అమ్ముతున్నారు, మీ అమ్మ నెల్లి కొనుక్కోమా. అక్క, బాగా ఫోన్ చేస్తుంటే ఎందుకు కోపడుతున్నాడు, సిరాకు పడుతున్నాడు, ఏటైంది? పొద్దున్న ఏదైనా పిండి వంట చేయమన్నాడు రా, చెప్పాడు కదని చేస్తే అప్పటి నుండి నా మీద మిరపకాయ తిని కాకలా గరుగుతున్నాడు రా. ఎందుకు, ఏ పిండి వంట చేసావక్క? చింతపండు పిండి, పులుసు పెట్టాను రా. ఈమెం చేసిందో తెలిస్తే. ఏమైంది? పాయసంలో ఉప్పు వేసి తీసుకొచ్చిందండి. పాయసంలో ఉప్పు వేసావా? ఏ ఎందుకమ్మా? నేను చేసింది ఉప్మా, నేను చేసింది ఉప్మా.